నమో వెంకటేశాయ. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రారంభిస్తున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రశస్తమైన విశిష్టమైనటువంటి కార్యక్రమం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనేటువంటిది. ఈ హోమం అనేటువంటిది స్వామివారిని అర్చించేటువంటి అనేక విధాలైనటువంటి అర్చనా రీతుల్లో చాలా శ్రేష్టమైనటువంటిది. జపము, పూజ, ధ్యానము మొదలైనటువంటి వాటిల్లో లేనటువంటి మహాత్మ్యం హోమానికి ఉన్నది. ఈ హోమం ఆచరించడం వల్ల హోమం అగ్నిహోత్రునికి మనం సమర్పించేటువంటి హవిస్సులు, అగ్నిముఖంగా దేవతలు, ఏ దేవతల్ని ఉద్దేశించి మనం హోమం నిర్వహిస్తున్నాము ఆ దేవతలు ఆ హవిస్సుల్ని గ్రహించి మనకి తమ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు అనేటువంటిది హోమంలో ఉండేటువంటి ఒక అంతరికమైనటువంటి విషయం. అయితే మనకు ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ద్వారా ఏమిటి ప్రయోజనం అంటే, స్వామివారి యొక్క దివ్యానుగ్రహం వల్ల మనకు ఉన్నటువంటి సర్వాభీష్టములు, అన్ని రకాలైనటువంటి కోరికలు నెరవేరుతాయి అనేటువంటిది. సాధారణంగా ఒక హోమాన్ని కనుక మనం గృహంలో నిర్వహించుకోవాలి అంటే ఎంతో వ్యయప్రయాసలతో కూడినటువంటి విషయం. ఎంతోమంది వేద పండితులు రావాలి, అనేక రకాలైనటువంటి సంభారాలను మనం సిద్ధం చేసుకోవాలి, వాటన్నిటి ద్వారా మనం హోమాన్ని నిర్వహించడం అనేటువంటిది అది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అందుకని సాక్షాత్తుగా శ్రీనివాస స్వామివారి యొక్క దివ్యానుగ్రహం వల్ల మనకు ఈ మహత్తరమైనటువంటి అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కల్పిస్తూ ఉన్నారన్నమాట. ఇది మనకు అలిపిరిలో ఉన్న సప్త ప్రదక్షిణ గోశాల ప్రాంగణంలో ఈ హోమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇటుపైనుంచి నిత్య కార్యక్రమంగా ఉంటుంది. మొదలు మాత్రం ఈ కార్తీక మాసంలో ఏకాదశి నాడు నవంబర్ 23వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నమాట. మన జన్మదినం రోజున కానీ, వివాహ దినం రోజున కానీ, మరి ఏ ఇతర శుభ సందర్భాలలో కానీ మనం ఇళ్లలో నిర్వహించుకునేందుకు వీలు లేనప్పుడు ఇక్కడికి వచ్చి మనం ఈ హోమ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. దీనికోసమని నిర్దిష్టమైనటువంటి రుసుము ఏదైతే ఉన్నదో ఆ రుసుముని చెల్లించి ముందు తమ యొక్క నామాన్ని, గోత్రాన్ని కూడా వారు నమోదు చేయించుకుంటే ఆ నిర్దిష్టమైనటువంటి తేదీ నాడు వారి యొక్క సమక్షంలో ఈ హోమం నిర్వహింపబడుతుంది. ఈ హోమాన్ని నిర్వహించేటువంటి వారు శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి వైఖానస ఆగమ పండితులు. ఈ హోమం అంతా కూడా వైఖానస ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి జరుగుతుందన్నమాట. కనుక ఎంతో మహత్తరమైన, కళ్యాణప్రదాయకమైనటువంటి, సర్వమంగళదాయకమైనటువంటి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో అందరూ పాల్గొని తమ యొక్క అభీష్టాలను నెరవేర్చుకుంటారని, శ్రీనివాస స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కాగలుగుతారని ఆశిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.